టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీస్ విచారణ పూర్తయింది. ముగ్గురు నిందితుల్ని రిమాండ్ కు తరలించారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి న్యాయమూర్తి నివాసానికి తరలించారు. భారీ భద్రత నడుమ నిందితుల్ని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీస్ విచారణ పూర్తయింది. ముగ్గురు నిందితుల్ని రిమాండ్ కు తరలించారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి న్యాయమూర్తి నివాసానికి తరలించారు. భారీ భద్రత నడుమ నిందితుల్ని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీస్ విచారణ పూర్తయింది. ముగ్గురు నిందితుల్ని రిమాండ్ కు తరలించారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి న్యాయమూర్తి నివాసానికి తరలించారు. భారీ భద్రత నడుమ నిందితుల్ని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, నిన్న జరిగిన మొత్తం ఎపిసోడ్ లో ఈ ముగ్గురు కీలకం. మరి ఈ ముగ్గురు నిందితులు ఎవరు అని ఇప్పటికైనా బయటపడే ఛాన్స్ ఉందా? పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంతి సంచలనం రేపినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై కేసు కి సంబంధించినటువంటి ముగ్గురు నిందితులు ఇప్పుడే సరూర్ నగర్ లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఇంటికి కూడా తీసుకొచ్చారు. ఉదయం నుంచి ఇటు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఈ ముగ్గురు నిందితుల్ని ముఖ్యంగా అక్కడే శంషాబాద్ లోనే ముందు వీళ్ళకి హెల్త్ ఎగ్జామినేషన్ చేసి అనంతరం సరూర్ నగర్ లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తా ఉన్నాం. ముగ్గురు నిందితులు ప్రస్తుతం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అటు మెయిన్ పర్సన్ గా ఉన్నటువంటి నందకుమారే కానివ్వండి, రామచంద్ర భారతితో పాటు సింహయాజులు కూడా ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం. వీళ్ళ ముగ్గురిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరం వీళ్ళ ముగ్గురిని ఇక్కడ నుంచి రిమాండ్ కి ఇస్తే అటు చెంచల్ కూడా చర్లపల్లి జైలుకి తరలిస్తారు. అసలు ఇప్పుడు మెజిస్ట్రేట్ ఏం చెప్తాడు అనేది సంచలనంగా మారింది. ఇటు రిమాండ్ కి ఇస్తారా లేదంటే అసలు రిమాండ్ ని కొట్టివేస్తారా అనే అంశం పైన కూడా ఇప్పుడు ఉత్కంఠతో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా అటు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉదయం నుంచే వీళ్ళని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. నిన్నటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేశారు. అనంతరం వీళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ ఎగ్జామినేషన్ హాస్పిటల్ కి కాకుండా శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వైద్యులని తీసుకొచ్చి అక్కడే వాళ్ళకి హెల్త్ ఎగ్జామినేషన్ కూడా చేశారు. అనంతరం వీళ్ళకి నాంపల్లిలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ కూడా అక్కడికి వీళ్ళు వచ్చేసరికి టైం అనేది కోర్ట్ టైమింగ్ అనేది అయిపోవడంతో డైరెక్ట్ సరూర్ నగర్ లో ఉన్నటువంటి ఏసీబీ మెజిస్ట్రేట్ ఇంటికి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం ఏబిఎం స్క్రీన్ మీద కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి రిమాండ్ కాపీని కూడా ఇప్పటికే పోలీసులు తయారు చేశారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడి వరకు భారీ బందోబస్తు నడుమ దాదాపు 14 ఇటు ఎస్కార్ట్ పోలీసుల్లో కూడా పోలీస్ వాహనాల్లో కూడా వీళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చారు. అయితే ముఖ్యంగా
టోటల్ ఎపిసోడ్ నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్ నలుగురు ఎమ్మెల్యేలు 400 కోట్లకు సంబంధించినటువంటి పూర్తి ఎపిసోడ్ లో కూడా ప్రధాన నిందితులుగా అంటే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి కానివ్వండి మరికొంతమంది ఎమ్మెల్యేలను వాళ్ళ నలుగురిని వీళ్ళు ప్రలోభ పెట్టి వాళ్ళ పార్టీలో చేరాలని లేకపోతే ఈడి కేసులు వాళ్ళ మీద నమోదు చేస్తామని వాళ్ళకి మనీ ఆఫర్ చేసినట్టుగా కూడా నిన్నటి నుంచి మనం ఈ వార్తను చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పటికే మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లోనే స్వామీజీ ఎవరైతే స్వామీజీ ఉన్నారో అతన్ని నందు మరొక వ్యక్తి పైన కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. వీళ్ళ పైన ఇప్పటి వరకు 120B కుట్రపూరితం నేరం కేసు, అదేవిధంగా 171B ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులను ప్రజా ప్రతినిధులను ప్రలోభానికి గురి చేయడం, అదేవిధంగా 171 ఈ కూడా ఉంది లంచం ఇవ్వజూపడం, 34 IPC సెక్షన్స్ కూడా వీళ్ళ మీద నమోదయ్యాయి, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా నమోదైంది. సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కేసెస్ అన్ని కూడా వీళ్ళ మీద పెట్టారు. అయితే ముఖ్యంగా ఇవన్నీ బెయిలబుల్ కేసెస్ కాబట్టి ఇప్పుడు న్యాయమూర్తి ఏం చెప్తాడు అనేది సంచలనంగా మారింది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి రిమాండ్ కాపీ మొత్తం ఇప్పటికే పోలీసులు నిన్నటి నుంచి వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి స్టేట్మెంట్, అదేవిధంగా ఎవరైతే మెయిన్ ఇందులో టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కంప్లైంట్ వాటన్నిటిని ఆధారం చేసుకొని నిన్న ఫామ్ హౌస్ లో ఏం జరిగింది, అక్కడ ఎంత డబ్బు ఉంది, ముఖ్యంగా ఇటు పైలట్ రోహిత్ రెడ్డి చెప్పిన విధంగా అసలు అక్కడికి ఎన్ని కోట్లు వచ్చాయి, వీళ్ళకి నలుగురికి ఎన్ని కోట్లు ఆఫర్ చేసిర్రు, అదేవిధంగా ఇంకా ఏం చెప్పారు వీళ్ళకి అంటే ఈడీ కేసులు నమోదు చేస్తాం మీరు మా పార్టీలోకి రాకపోతే అని చెప్పారని కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొన్నారు. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని కూడా పోలీసులు అంతా ఒక రికార్డు చేసిర్రు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో పోలీస్ స్టేషన్లో ఈ ముగ్గురు నిందితులు దానికి సంబంధించింది కూడా ఒక కాపీ తయారు చేశారు. సో ఆ రిమాండ్ కాపీని మొత్తం ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు పెట్టనున్నారు. మెజిస్ట్రేట్ ముందు వీళ్ళ ముగ్గురిని హాజరు చేసినప్పుడు ఆ కాపీని కూడా చూపిస్తారు. అదంతా చూసి మెజిస్ట్రేట్ ఫేర్గా ఉంటే, అంటే ఆ రిమాండ్ కాపీ ఏదైతే ఉందో అదంతా ఫేర్గా ఉంటే వాళ్ళకి వెంటనే రిమాండ్కి తరలిస్తారు. 14 రోజుల పాటు రిమాండ్ ఉంటుంది. సో ఈ 14 రోజుల పాటు కూడా వీళ్ళకి ఇక్కడ నుంచి ఇప్పుడు వెంటనే అటు చెంచల్గూడ చెర్లపల్లి జైలుకి తరలిస్తారు. ఆ 14 రోజుల సమయంలో కూడా ఇటు మరొకసారి వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటూ శంషాబాద్ పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా వేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు ఈ ఇష్యూ అనేది ఒక కొలిక్కి రాలేదు. అసలు అక్కడ ఏం జరిగింది, బీజేపీ వాళ్ళేమో తాము అసలు తమకి ఇవి ముగ్గురు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నంద కానివ్వండి స్వామియాజీ వీళ్ళు అసలు మాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళతో మాకు సంబంధాలు కూడా లేవు, వాళ్ళు బీజేపీ పర్సన్స్ కాదు, అందులో బీజేపీలో అన్ని కోట్లు పెట్టి వాళ్ళని కొనాల్సినటువంటి అవసరం కూడా లేదంటూ బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బీజేపీ నాయకులు ఇదంతా చేయించారు, మా ఎమ్మెల్యేలను పార్టీలోకి రాకపోతే వాళ్ళ మీద ఈడీ కేసులు పెడతామని వాళ్ళకి కొన్ని డబ్బులు ఆఫర్ చేశారు అంటూ టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. అయితే ఎవరిది వాళ్ళు సమర్థించుకుంటా ఉన్నారు, నిన్న నైట్ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క లీడర్ కూడా అటు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడర్సే కానివ్వండి బీజేపీకి సంబంధించినటువంటి లీడర్స్ దీని మీద రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఎవరిది వాళ్ళు మాది తప్పు లేదు అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్లో, ఎన్ని కోట్లు అంటే మొదటిగా 400 కోట్లు అన్నారు, తర్వాత 15 కోట్లు దొరికాయి అన్నారు, తర్వాత ఈరోజు 250 కోట్లు అంటున్నారు. కానీ ఇంత చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదు చేశారో ఆ ఎఫ్ఐఆర్లో అసలు ఎన్ని కోట్లు అనేది అసలు డబ్బులు మ్యాటరే రాలేదు. నిన్నటి వరకు మొత్తం డబ్బులు చుట్టే నడిచినటువంటి ఇష్యూ ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీలో ఎందుకు రాలేదు అనేటటువంటి కోణాల్లో కూడా ఎన్నో ప్రశ్నలు తావెత్తుతున్నాయి. మరొకవైపు ఇటు అసలు ఏం జరిగింది అంటే బీజేపీ వాళ్ళకి తెలిసే జరిగిందా, టీఆర్ఎస్ వాళ్ళకి తెలిసే జరిగిందా, ముఖ్యంగా ఈ ముగ్గురు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నంద కానివ్వండి సోమయాజీ కానివ్వండి మరొక పర్సన్స్ అసలు ఈ ముగ్గురు ఎవరు, ఎందుకంటే మనం ఈ స్వామీజీ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఒక్కసారి చూస్తే ఆయన 5 సంవత్సరాల క్రితం ఇటు మన హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆయన ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సీరియల్ యాక్టర్స్తో కూడా కొన్ని హోటల్స్లో జరిపినటువంటి మంతనాలకు సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మనం ప్రస్తుతం వైరల్ అవుతూనే చూస్తున్నాం. ఒకవైపు సినిమాకు సంబంధించినటువంటి సెలబ్రిటీస్తో, మరొకవైపు రాజకీయ నేతలతో కూడా ఈ స్వామీజీకి ఎవరైతే రామచంద్ర భారతి ఉన్నారో అతనికి సంబంధించి ఎన్నో ఫొటోస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న మోయినాబాద్ అజీజ్ నగర్లో జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో ఉందో అందులో ఈ రామచంద్ర భారతి అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నారు.
ఆయన की ఇప్పటికి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతికి చెందిన స్వామిజగ కూడా ఎఫ్ఐఆర్ ఇప్పటికే పొందుపర్చారు। మరొక వైపు తిరుపతికి చెందినటువంటి అన్నమాచార్య వంశస్థుడని కూడా ఇన అందరికి పరిచయం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది। మరొక వైపు ఇప్పటికే మనం చాలా ఫోటోస్ చూసాం అటు టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు బంతు రమేశే కానివండి హరీష్ రావే కానివండి వాళ్ళతో ఫోటోస్ ఉన్నాయి। ఒక వైపు ఇటు బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి మరికొంతమందితో ఇన సన్నిహితంగా ఉన్నట్టుగా ఫోటోస్ ఉన్నాయి। మరొక వైపు ప్రొడ్యూసర్ బండ్ల గణేశే కానివండి కొంతమంది సీరియల్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఇన క్లోజ్ గా ఉన్నట్టు చాలా ఫోటోస్ ఉన్నాయి। అసలు ఈ ఎవరైతే ఈ స్వామిజీ ఉన్నారో అతను 5 నెలల క్రితమే హైదరాబాద్ కు వచ్చినట్టు అదే విధంగా జూన్ 23 బసిరాబాగ్ లో ఒక హోటల్ లో సినిమా వాళ్ళతో భేటీ అయినట్టుగా కూడా తెలుస్తోంది। మరొక వైపు స్వామిజీ తో మీటింగ్ అరేంజ్ చేసినటువంటి మా అసోసియేషన్ కి సంబంధించినటువంటి కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు। అసలు ఎవరు ఈ వ్యక్తి అనేటటువంటి కోణంలో కూడా ఒక సస్పెన్షన్ ఉంది। మరొక వైపు ఈ నంద అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు। మనం నిన్నటి నుంచి ఎప్పుడైతే నంద ఎపిసోడ్ బయటకు వచ్చిందో ఈ అంబర్పేట్ కి చెందినటువంటి పర్సన్ కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఫోటోలు చూసినాం। ఒక వైపు ఆయనకు సంబంధించినటువంటి బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఇటు బీజేపీ నాయకులతో ఆయన క్లోజ్ గా ఉండడం టిఆర్ఎస్ నాయకులతో క్లోజ్ గా ఉన్నటువంటి ఆ ఫోటోస్ కూడా మనం చూసాం। సో ఇలా అసలు ఎవరు వీళ్ళంతా బీజేపీ వాళ్ళేమో వాళ్ళకి మాకు సంబంధం లేదు మేము పొలిటీషియన్స్ కాబట్టి మాకు ఎంతో మంది వచ్చి కలుస్తూ ఉంటారు ఎంతో మందితో మేము మాట్లాడాల్సినటువంటి అవసరాలు పడతాయి అని వాళ్ళు చెప్తా ఉంటే టిఆర్ఎస్ వాళ్ళు మాత్రం కంప్లీట్ గా అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు వాళ్ళే మొత్తం బీజేపీ వాళ్ళు అంటే బీజేపీలో ఉన్నటువంటి ఆ పెద్దలు పంపిస్తేనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు। అందులో ముఖ్యంగా ప్రస్తుతం ఈ మునుగోడు ఎలక్షన్స్ అనే ఒక వైపు జరుగుతున్నాయి। మునుగోడు అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది। సో ఈ సమయంలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ తెరపైకి రావడం ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు। ఖచ్చితంగా ఈ నిన్న ఏదైతే ఫామ్ హౌస్ లో ఆ పట్టుబడినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి లేదంటే అక్కడ బీజేపీ నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి పర్సన్సే కానివ్వండి ఇదంతా ఒక మునుగోడు ఎలక్షన్ కి ముందు ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు। సో మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు మనం ఏబిఎన్ స్క్రీన్ మీద కూడా ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో చూస్తా ఉన్నాం ముగ్గురు నిందితులు నిన్నటి జరిగినటువంటి సంచలనమైనటువంటి ఏదైతే ఇష్యూ ఉందో అందులో ముగ్గురు నిందితులు కూడా ప్రస్తుతం సరూర్ నగర్ లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఇంటిలో కూడా వాళ్ళని హాజరుపరిచారు। అయితే ఇప్పుడు మెజిస్ట్రేట్ అసలు ఏం రెస్పాండ్ అవుతారు ఇష్యూ మీద అనేది అయితే ఒక సంచలనం అనే కీలకం అనే చెప్పుకోవచ్చు। స్టిల్ సస్పెన్స్ ఎందుకంటే ఇన్ కేస్ ఆ రిమాండ్ కాపీలో ఏమైనా తప్పులున్నా ఇన్ కేస్ ఆ రిమాండ్ కాపీ అనేది ప్రాసెస్ కరెక్ట్గా లేకపోతే వెంటనే అతను రిమాండ్ని కొట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి। ఇన్ కేస్ ఆ రిమాండ్ కాపీని కొట్టేస్తే అంటే రిమాండ్ని కొట్టేస్తే ఖచ్చితంగా ఇదంతా మళ్ళీ రీప్రాసెస్ చేయాలి। లేదు అంటే వెంటనే వీళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి అసలు మొత్తం ఇదంతా తప్పు ఉందని వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి। ఎందుకంటే పోలీసులు కూడా అసలు ఒక క్లారిటీ ఎవరు ఇవ్వడం లేదు ఇప్పటిదాకా। నిన్న నైట్ నుంచి ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం ఇటు టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైనా కేటీఆర్ కానివ్వండి కేసీఆర్ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇన్సిడెంట్ ఏంటి ఎమ్మెల్యేలను ఎవరు ఇలా చేశారు అసలు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళారు ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు అంటూ ఒక ప్రెస్ మీట్ పెడతారు అనేటటువంటి వార్త కూడా స్ప్రెడ్ అయినప్పటికీ ఈరోజు ఉదయం 11 గంటలకే ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి కేసీఆర్ ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టలేదు। మరొక వైపు ఇటు పోలీసులు కూడా ఎవరైనా దీని మీద రెస్పాండ్ అవుతారు అంటే నిన్న ఇన్సిడెంట్ కి స్పాట్ కి వెళ్ళినటువంటి సైబరాబాద్ సిపి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర దీని మీద రెస్పాండ్ అయ్యి ఒక ప్రెస్ మీట్ పెడతారన్నప్పటికీ అతను కూడా పెట్టలేదు। ఈవెన్ డీసీపీ పెడతారంటే అతను కూడా పెట్టలేదు అంటే ఇటు పోలీసుల తరపుల నుంచి అటు పొలిటీషియన్స్ రాజకీయ నేతల నుంచి ఎవరు ఇప్పటిదాకా దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇవ్వలేదు। స్టిల్ నిన్న ఎగ్జాక్ట్గా ఈ టైంకి అంటే 24 గంటల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు। ఇన్సిడెంట్ పైన ఒక క్లారిటీ రాకపోయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఈ ఇన్సిడెంట్ పైన ఒక ఉత్కంఠత ఉందని చెప్పుకోవచ్చు। ఎందుకంటే బీజేపీ వాళ్ళు అసలు వాళ్ళు మాకెవరో సంబంధం లేదు ఇదంతా టిఆర్ఎస్ కేసీఆర్ చేసినటువంటి ప్లాను కేసీఆర్ స్టోరీ ఒకటి రాసుకున్నాడు కానీ అది ఫ్లాప్ అయిపోయింది బాహుబలి రేంజ్లో ఆయన స్టోరీ రాసుకున్నప్పటికీ కూడా అది మొత్తం ఫ్లాప్ అయిందంటూ ఇటు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు టిఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా కేసీఆర్ ప్లానే కేసీఆర్ ముందు చూపుతోనే ఇదంతా చేశారు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడైతే కాల్ వచ్చిందో అప్పుడే కేసీఆర్కి వాళ్ళు చెప్పినట్టుగా తర్వాత మొత్తం కేసీఆరే వెనకుండి ఇదంతా నడిపి అంటే మీరు ఏదైతే ఉందో ఇదంతా ఒక ట్రాక్లోకి తీసుకురండి అంటూ ఈ ఆపరేషన్ ఇటు
సిపితో కలిపి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు చేసినట్టుగా మరొక వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటిదాకా ఇన్సిడెంట్ మీద అయితే ఒక క్లారిటీ రాలేదు. సో నిన్న ఎప్పుడైతే సిపి పోలీసులు వెళ్ళారో టాస్క్ ఫోర్స్ పోలీసులే కానివ్వండి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కమిషనర్ వెళ్ళినప్పుడు అక్కడ ఫామ్ హౌస్లో దొరికినటువంటి ఇన్సిడెంట్, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మొదటిగా పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డిని కూడా ముందుగా ఇందులో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సమయంలో ఆయన చాలా విషయాలను కూడా పేర్కొన్నారు. ఆయన ఇచ్చినటువంటి ఆ కేసుని, ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నమోదు చేసుకొని ఒక కేసుని కూడా వాళ్ళు రిజిస్టర్ చేశారు. సో అప్పుడే అరెస్ట్ చేసినటువంటి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని హెల్త్ ఎగ్జామినేషన్ శంషాబాద్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లోనే హెల్త్ ఎగ్జామినేషన్ చేసి ఇప్పుడు మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచారు. సో చూడాలి అసలు మెజిస్ట్రేట్ రిమాండ్కి ఇస్తారా లేదా ఇంకా ఏదైనా ఇందులో సంచలనం జరగబోతుందనేది అయితే వేచి చూడాలి. రైట్ హేమ, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.